ది బిగినింగ్ చూసిన జనాలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళ మతిమరుపు ఉన్నోళ్ళ భద్రుడి తలను శివుడు తెగనరకడం అందరూ చూశారు. మరి బాహుబలి రెండో భాగంలో ఆ పాత్ర ఎలా కంటిన్యూ అవుతుంది, అడవి శేషి సినిమాలో ఎందుకు నటిస్తాడు అనిపిస్తోంది కదూ. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది, భద్రుడు బాహుబలి ది కంక్లూషన్ లో ఉండడు కానీ అతడి తల మాత్రం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందట. శివుడు కత్తివేటుకు వేరువేరుగా పడి ఉన్న తన కొడుకు ముండెం తల చూసి విస్తుపోయిన బల్లాలదేవుడు భద్రుడి తలను తన వెంట తీసుకెళ్లి ముండెని మాత్రమే ఖననం చేయిస్తాడట. మరి ఆ తలను చూసుకుని తన పగ రగిలిపోయేలా చూసుకుంటాడో ఏమో, కానీ భద్రుడి ప్రజెన్స్ మాత్రం బాహుబలి 2లోనూ కీలకంగానే ఉంటుందట. అందుకే రాజమౌళి నుంచి అడవి శేష్కు పిలుపు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి డెన్మార్క్ లో ఉన్నాడు. అక్కడ ప్రొస్థెటిక్ మేకప్ నిపుణులతో కలిసి చర్చలు సాగిస్తున్న చెక్కన్న అక్కడికి శేష్ ను పిలిపించినట్లు సమాచారం. శేష్ ను చూసి ప్రొస్థెటిక్ మేకప్ నిపుణులు అతడి తలను తయారు చేస్తారట. ఎండలు మండిపోతుండటంతో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసిన చెక్కన్న రెండో భాగానికి సంబంధించిన వేరే పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు. జూన్ మొదటి వారంలో మళ్లీ బాహుబలి 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. We'll be right back.